¿Por qué eres sino? జగిత్యాల నియోజకవర్గంలోనే ఒక అత్యంత ఆదర్శవంతమైన గ్రామమైన మన లక్ష్మీపూర్. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆదర్శ రైతులు ఉన్న గ్రామం. అలాంటి గ్రామంలో ఇక్కడ రెడ్డి సంఘంకు మన ప్రియతమ నాయకురాలు మాకైతే ఇప్పటికి కూడా ఎంపీగా అనిపిస్తారు. మాజీ ఎంపీ గారు శ్రీమతి కైతక్క గారు 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది ఇక్కడ కమ్యూనిటీ హాల్కు. దాని భూమి పూజ చేసే భాగ్యం ఈరోజు నాకు కల్పించిన ఇక్కడ రెడ్డి సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు అందరికీ, అదేవిధంగా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంపీపీ గారికి, గంగరాగౌడ్ గారికి, అదేవిధంగా సర్పంచ్ జాన్ గారికి, ఎంపీటీసీ లక్ష్మి గారికి, ఇంకా సునీత గారికి, జగిత్యాల మండలంలో జగిత్యాల నియోజకవర్గంలో చెప్పవచ్చు ఒక మంచి ఆదర్శవంతమైన రైతులు నా గ్రామం. మరి గత 5 సంవత్సరాలుగా ఈ గ్రామం అభివృద్ధి కోసం ఏ రకంగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ మొదటి విడతగా మీ అందరికీ తెలుసు ఇప్పటికే చెరువును పుడక దించడం, ఆ చెరువుకు నీళ్ళు వచ్చే విధంగా వివిధ రకాలుగా గుటలపల్లి నుంచి కాలువ ఉంటే మధ్యలో కొంత భూ సమస్య ఉంటే నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మొన్ననే వెల్దుర్తి కాడ ఒక తుము గతంలో ఇక్కడ నీళ్ళు తీసుకురావడానికి వెల్దుర్తి దగ్గర కాలువ మన రైతులు ఎందుకంటే నీళ్ళు లేని పరిస్థితుల్లో అనధికారికంగా తెప్పిన రోజులు ఉండే, కానీ ఇప్పుడు అధికారికంగా అక్కడ తుమ్ము పెట్టడం జరిగింది. సో దాని ద్వారా అక్కడ నుంచి కాంచెరు జాప్తాపూర్కి వెళ్ళి లక్ష్మీపూర్ చెరువులోకి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ప్రాంతానికి నీళ్ళు రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక వరప్రదాయం అవుతుంది. మనందరూ తెలిసి ఎస్ఆర్ఎస్ పిట్లో ఇవ్వాలని కూడా తాగేటందుకు సరిపోయే నీళ్ళు లేవు, తాగేందుకు కూడా సరిపోయే నీళ్ళు లేవు. 10 టీఎంసీలు అంటే అసలు సరిపోవు. 6 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అయినాయి, ఆవిరైపోతాయి ఈ 10 నెలల్లో ఎండాకాలం వరకు, కాబట్టి తాగడానికి కూడా సరిపోవు. రేపటి నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం చూస్తూ ఉన్నాం, మధ్యమానేరు జలాశయం నిండుతూ ఉన్నది. అటు నుంచి తర్వాత మనం రాంపూర్ దగ్గర పంపుల దగ్గరకు వస్తుంది, మన రైతులంతా చూడవచ్చు. ఇక్కడ దాటగానే ఆ పంపులు నీళ్ళు పోయగానే మొదటి పంపు దగ్గరనే ఒక తూము పెట్టించడం జరిగింది. దానికి నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను, నేను ఎక్కువ పబ్లిసిటీ చేసుకోలేదు, చెప్పలేదు. ఎందుకంటే అది టెక్నికల్గా చాలా కాంప్లికేటెడ్ ప్లేస్ ఉంది. ఒక మూల మీద కరెక్ట్ పైప్ పోయే కాడ ఇంజనీరింగ్ అధికారులు, గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారు చీఫ్ ఇంజనీర్ అనుకోండి, లేకపోతే అక్కడ ఉన్న డి రామ్ప్రసాద్ గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వెంకటరామారావు గారు, ముగ్గురు కూడా చాలా సర్వేలు చేసి ఇచ్చారు. కొంత భూమి సమస్య ఉన్నది, దాని తర్వాత తూమంతా రెడీ అయిపోయింది, అది నేను పరిష్కరిస్తాను. ఎందుకంటే అవసరం పడితే
కొంత డబ్బులు ఇచ్చైనా కానీ రెండు 300 గజాలు రైతుల భూములకి రావాలి. అది వచ్చినాయంటే అక్కడ సిక్కులలో పూలు అంటే చాలా మందికి తెలుసు, కెనాల్ మీద సైఫాన్ ఉంటుంది, దాని నుంచి ధరూర్ బాగులో పడి తిప్పనపేట ఫస్ట్ మోతిచెరు, మోతిచెరులోకి వెళ్ళి మళ్ళా కాంచెరు, ఆ రకంగా కూడా లక్ష్మీపూర్లోకి వస్తాయి. అదేవిధంగా తిప్పనపేట పొలాస గ్రామాలకు ఇంకా శాశ్వతంగా ఇది ఒకటి ఉంటుంది. అదేవిధంగా తిప్పనపేట పొలాసకు ఎస్కేప్ గేట్స్ కూడా మనం తీస్తాం, అది కూడా అధికారికంగా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా నీటి ఎద్దడి కోసం నివారణ కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఈ గ్రామంపైన పెట్టినాం. గ్రామస్తులు నోటి అభ్యుదయ రైతులు, అందుకని చెప్పి ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్కి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. కొంత డిలే అవుతున్న మాట వాస్తవం, అది ముందే నేనే చెప్తా ఉన్నా. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా, ఈ బడ్జెట్లో తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీలో ఇదే పెట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వారు కూడా నినాక మొన్న కలిసినారు, పులాసకు కూడా వస్తున్నారు, వచ్చి తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీలో మన రాష్ట్రంలో ఏ సీడ్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిందంటే అది మన లక్ష్మీపూర్లో స్టార్ట్ అవుతుందని చెప్పుడు మీ అందరికి తెలియజేస్తాను. ఈ రకంగా లక్ష్మీపూర్ గ్రామాల్లోని వివిధ కుల సంఘాలకు ఇక్కడ పద్మశాలి సంఘమే కానీ, ఇక్కడ రెడ్డి సాగారే కానీ, అంబేద్కర్ సంఘం కానీ, గౌడ్ సంఘం, ఈ రకంగా వివిధ కుల సంఘాలకు రాయకల్ డాక్టర్ రాజిరెడ్డి గారు, గూడ గంగారెడ్డి గారు, మూర హనుమన్లు గారు, అచ్యుతరావు, ఈ రైతులు ముఖ్యంగా చెప్పారు, ఆడ తూమ్ పెడితే రేపటి నాడు తొంబరాపేట, పోర్మల్ల, మైతాపూర్, రాయకల్ చెరువు నుండి ఇటుకాల రైతులకు, మూటపల్లి రైతులకు ఆ వాగుల బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయని చెప్తే, అది ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు వాస్తవానికి ఆశ్చర్యపడ్డాడు, ఇంకా మెయిన్ కెనాలకు తూమ్ లేకపోయిందే అని. నిజంగా సార్ లేదు సార్ అంటే కొద్దిగా కోపంగా చూసింది, సార్ నేను తప్పు చెప్తున్నాను అనుకోండి, ఎందుకంటే నేను కొత్తగా వస్తే డాక్టర్ నాయే, ఈయనకి తెలుసో తెలియదు అనుకోండి. అధికారుల దగ్గర చూస్తే ఎస్సీ గారు కూడా చెప్పారు, నిజాం సార్ D-52 లేదా తొమ్మరపేట అక్కడ పెట్టాలంటే, అప్పుడే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా జర్మనీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంజనీర్లతో మాట్లాడి ఇవాళ తూమ్ శాంక్షన్ అయిపోయింది, పని కూడా అయిపోయింది, తూమ్ కంప్లీట్ అయింది. అంటే రేపటి నాడు కెనాల నీళ్ళు రాగానే ఇక వాళ్ళకి ఆధారపడే అవసరం లేదు, డైరెక్ట్గా తొంబరావుపేట, పోర్మల్ల, మైతాపూర్, రాయకల్ చెరువు, ఆ తర్వాత వాళ్ళకి వస్తాయి. తొంబరావుపేట రైతులను కూడా నిజంగా నేను అభినందిస్తున్నా, మీడియా ముఖ్యంగా ఇవాళ మన ఊరు కాకపోయినా కానీ మన నియోజక రైతులు సహకరించకపోతే ఆ తూమ్ మనం పెట్టిన ఫెయిల్ అవుతుంది. కింద కొంత భూములు వాళ్ళు అయిపోతున్నా అని పెట్టండి సార్, ఇది 5-6 ఊర్లకు లాభం అవుతుంది, గతంలో ఎన్నో పోతున్నాయి కానీ చెప్పి తొంబరావుపేట రైతులు నాయకులు అందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి పలు కూడా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం స్టార్ట్ చేయించారు. ఈ రకంగా రైతుల సహకారం ఉంటే మనం తప్పకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోవచ్చు. ఈ రకంగా మా వంతుగా కొంత కృషి చేస్తూ ఉన్నాం, ప్రతి చెరువు కూడా నింపడానికి, తుమ్ములు కూడా ప్రతి చోట కూడా శాంక్షన్ చేయిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఎల్లవేళలా మన లక్ష్మీపూర్ చెరువు జలకలతోటి నిండి ఉండే విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డ్ సమయంలో పూర్తయింది. మీ అందరూ తెలుసు రాంపూర్ పంప్ హౌస్ అయితే కరెక్ట్ 2 సంవత్సరాలు, మనం ఎస్ఆర్ఎస్పి పునరుద్యోగ పథకం అని చెప్పి చాలామంది ఇక్కడ నుంచి రైతులు కానీ ఎంతోమంది పోచంపాడు కూడా వచ్చారు. ఆగస్టు 10 అంటే ఇవాళకి 2 సంవత్సరాలు 10 నెలలు, ఒక పెద్ద బంగ్లా కాదు, అటువంటి ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, పంపులు రెడీ ఉన్నాయి, వర్షాలు కొద్దిగా ఇంకా ముందు అవడం, అదేవిధంగా మీకు తెలియదు ఏముంది, పంపులు చాలా పెద్ద పంపులు, ఇంత పెద్దవి ఏషియాలో ఇక్కడ కూడా పెట్టలే, కాబట్టి మనమే ప్రయోగం మనమే ఉపయోగించడు వాటి పెద్ద పెద్ద పంపులే. అందుకోసం జాగ్రత్తగా ఒకటి చేసుకుంటుంది. ఇవాళ కూడా పత్రికలు చూసారు, 1వ నంబర్ పంపు కూడా మళ్ళీ సక్సెస్ఫుల్ అయింది, ఇంజనీర్లు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే చాలా అక్కడ ఈఎన్సి వెంకటేశ్వర్లు గారు కానీ, పెంటారెడ్డి గారు అని ఉంటాడు ఒక పెద్ద మనిషి, మీరు చూస్తే వండరైతారండి, 80 సంవత్సరాలు ఉంటాయి, రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్, డే అండ్ నైట్ కష్టపడతా ఉంది, నేను చూసి ఉంటారు పెంటారెడ్డి ఇవాళ ఏదో వచ్చింది, పెంటారెడ్డి 80 సంవత్సరాలు ఉంటాయి, నేను మనిషిని చూసి ఆశ్చర్యపోయినా. వెంకటరామారావు గారు అని ఉంటారు, వారు ఒక సీనియర్, వారికి దగ్గర దగ్గర 77 78 ఏళ్ళు ఉంటాయి, డే అండ్ నైట్ కష్టపడితే ఇవాళ యువ ఇంజనీర్లను పట్టుకొని ఈ ప్రోగ్రామ్స్ శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి నిజంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు చాలా శ్రమ తీసుకున్నారు, మన ప్రియతమ నాయకురాలు కవిత గారు కూడా, ఎందుకంటే రాంపూర్ పంప్ హౌస్ చాలిన తర్వాత ఎస్ఆర్ఎస్పికి పోవాలంటే రాంపూర్ పంప్ హౌస్ చాలి కావాలి, మొదటి ఫలాలు మనకే వస్తాయి, నీళ్లు పోయాగానే మన దగ్గర ఇటు అంతర్గామం ఇటు వస్తాయి, కాబట్టి మన ప్రియతమ నాయకురాలు వారిని కూడా నేను ఆహ్వానించిన, మిగతా పనులు కూడా వారి సహకారంతో, ప్రభుత్వం ఎట్లా తెరాస ప్రభుత్వం వచ్చింది, వారి సహకారంతో అభివృద్ధి చేసుకున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ.